సో బేసిక్గా హీఈస్ మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి. హీఈస్ ద బ్రదర్ ఆఫ్ ద గర్ల్. నిన్న నైట్ వచ్చి తీసుకెళ్ళారు వాళ్ళ బ్రదరా? వాళ్ళ బ్రదర్ నిన్న నైట్ ఈయననే అమ్మాయిని తీసుకొని వెళ్ళారు. అవునా? ఇప్పుడు ఆయన అసలు ఏం జరిగింది, ఏంది క్లియర్గా ఆయన మాటలలో చెప్తాడు, వినండి. సో ఇది వచ్చేసి వాళ్ళ సిక్ బుక్ ఎంట్రీ అమ్మ, ఇది ఒకసారి ఫోకస్ చేసుకోండి. లైక్ నిన్న ఫస్ట్ థింగ్ వచ్చి మేము అడిగింది వాళ్ళ సిక్ బుక్, అది ఇవ్వడానికి వాళ్ళు తీసుకోలేదు. ఇంకోటి చాలా గొడవ పెట్టిన తర్వాత సిక్ బుక్ ఇచ్చారు. మేము ఇట్లా ఫోటో తీసుకుంటాము అంటే మా దగ్గర నుంచి గుంజేసుకున్నారు సిక్ బుక్ అనేది. దీంట్లో లైక్ నేను లాస్ట్ పేజ్ తీసుకోగలిగాను, అరౌండ్ ఇది 67 to 68 ఎంట్రీ వరకు ఉంది. అన్ని ఇందులో స్టమక్ పెయిన్ అనే ఉన్నాయి. ఇన్ని స్టమక్ పెయిన్స్ ఒకటే రోజు ఎందుకు వచ్చాయంటే గర్ల్స్ కదా పీరియడ్స్ వచ్చి ఉంటాయని చెప్పి అంటున్నారు. సో నిన్న ఒక్క రోజులో 70 ఎంట్రీస్ వరకు స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని మాత్రమే ఉన్నాయి. మళ్ళీ దాని ముందు రోజు కూడా 80 ఎంట్రీస్ వరకు ఉన్నాయి. ఆ సిక్ బుక్ అసలు చూపించట్లేదు. ఇంకోటి ఇందులో మా సిస్టర్ది ఎంట్రీ 3:30 ఉందండి. 3:30 ఇందులో క్లియర్గా రిటర్న్ ఉంది నా దగ్గర. సో 7:30 to 8 o'clock పేరెంట్ కాల్ చేసినప్పుడు కూడా మీ పాప మాకు చెప్పలేదు, మేము ఎట్లా ఇంటిమేట్ చేస్తామని చెప్పి మా సిస్టర్ పైన కార్నర్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ 3:30 ఎంట్రీ ఉన్నప్పుడు మళ్ళీ ఆ మాత్రం ఇంటిమేషన్ మేనేజ్మెంట్ ఏం కేర్ తీసుకుంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళని? ఒక కాల్ లేదు, పేరెంట్కి ఇంటిమేషన్ లేదు, మీ అంతా మీరు హాస్పిటల్స్కి తీసుకెళ్ళిపోతున్నారు. నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తా అంటే సిస్టర్ వద్దని నేను. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్దామన్న థాట్ వచ్చినప్పుడు పేరెంట్కి మినిమం ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, ఇట్లా బాగాలేదు ఒకళ్ళకి అని. ఇంటిమేషన్ లేదు, వీళ్ళంతా వీళ్ళు లోపల చేసేసుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్తున్నారు క్లినిక్కి తీసుకొస్తున్నారు. ఇంకోటి నిన్న కాల్ మాట్లాడిపించినప్పుడు 8:30 or 9 o'clock పేరెంట్స్తో మాట్లాడిపించారు. మాట్లాడిపించినప్పుడు రూమ్లో ఇంట్రా మేడం వాళ్ళు ఉంది, తనకు ఒక్కళ్ళకే బాగాలేదు, మిగతా అందరు బాగాలే ఉన్నారు అని చెప్పమని చెప్పి ప్రెషర్ చేశారు సిస్టర్ పైన. అది క్లియర్గా వాళ్ళు తర్వాత బయటకు వచ్చినాక సిస్టర్ చెప్పింది, 3 days నుంచి ఫుడ్ తినట్లేదు తను, ఇక్కడ ఫుడ్ అస్సలు బాగాలేదు, రోజు పికిల్సే వేసుకొని తింటున్నారు. అలా తింటే వాళ్ళ హెల్త్ ఎలా బాగుంటుందండి? ఫుడ్ ఇష్యూ అస్సలు లేదు, మినిమం కేర్ తీసుకోవట్లేదు. వార్డెన్స్ అసలు ఎందుకుంటున్నారో తెలియదు, ఫ్యాన్లు లైట్లు ఆఫ్ చేసి వెళ్ళిపోతారు బెడ్రూమ్లో పడుకున్నా కానీ. పడుకున్నా పాప తినిందా లేదా, ఇప్పుడు అంతింత మనీ పెట్టి వాళ్ళని వదిలేసి వెళ్తే ఏం కేర్ తీసుకుంటున్నారు అసలు? మీ సిస్టర్ ఏం చెప్పి ఎంతమంది ఫుడ్ పాయిజన్ తోటి ఇక్కడ ఇబ్బంది పడ్డారని చెప్పింది? వాళ్ళ ఫ్లోర్లోనే ఆ రోజు 8 to 9 మెంబర్స్ ఉన్నారని చెప్పింది. ఈ లిస్ట్లో అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది 60 మెంబర్స్ వరకు ఓన్లీ స్టమక్ పెయిన్, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్ వల్లనే ఉన్నారు. ఎట్లా ఇప్పుడు మీ సిస్టర్ కండిషన్? ఎట్లా హాస్పిటల్లో ఉన్నాయి, సెలైన్ శక్తి ఉన్నాయి. సో మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే గవర్నమెంట్ కావచ్చు లేకపోతే కాలేజీని కావచ్చు, ఏం డిమాండ్ చేస్తారు? ఫుడ్ ఒకటే సార్, ఫుడ్ ఒకటి బాగుంటే ఇప్పుడు అంత పని పెట్టి వాళ్ళు తిని నార్మల్గా స్టడీస్ చేసుకుంటే మాకేం అవసరం లేదు కదా. అంతంత దూరాల నుంచి వచ్చి ఇక్కడ గొడవ పెట్టుకోవాలని మాకు కూడా ఏమి ఉండదు కదా. ఫుడ్ మంచిగా ఉండి ప్రాపర్ స్టడీస్ ఇస్తే చాలు, మాకు ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ డిమాండ్స్ కూడా పెద్దగా ఏం అవి కావాలి ఇవి కావాలని అడిగేది ఏం లేదు. మాకు 3 lakhs కడుతున్నాం, మంచి తిండి పెట్టు, అంతే. పైసలు తీసుకుంటారు, మీరు మంచి తిండి పెట్టగలుగుతారు కానీ పెడతలేరు కావాలని. అండ్ రెండోది ఏంది అని అంటే, ఇప్పుడు ఒకసారి రెండుసార్లు అంటే సరే, ఇది దగ్గర దగ్గర 5th time నా మా నోటీస్లోకి ఇది 5th time వచ్చింది. 5th time వచ్చింది అని అంటే అది పొరపాటు కాదు, ఇది ఎవడేం చేస్తాడులే అని చెప్పేసి అలవాటులాగానే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మరి నేను ఒకటే అంటున్నాను, ఇంతమంది పిల్లల ఉస్సురు మూట కట్టుకుంటున్నారు, ఒకడు ఆల్రెడీ ఇట్లానే మూట కట్టుకున్నాడు, వాని కొడుకు ఎట్లా దచ్చిండో అందరు చూసారు. ఇప్పుడు మీరు ఇంతమంది టీచర్లు ఇడ ఇంతమంది ఉన్నారు, అసలు టీచర్లకు కూడా విలువ ఉందో లేదో తెలియదు కాలేజీలలో. వాళ్ళు కూడా మాకు ఇండైరెక్ట్గా ఫోన్లు చేసి ఇగో ఇది పరిస్థితి, మేమేం చేయలేకపోతున్నామని చెప్పి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్నారు. రౌడీలు, గూండాలు, ఏం నడుస్తుంది అసలు? ఇట్లా చాలా బాధ అనిపిస్తుంది. అదే ఫుడ్ పాయిజన్ ఏంది? గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు తిండి సక్క పెట్టలేరంటే అది అది సరే గవర్నమెంట్ సక్కగా లేదని మనం తిట్టుకుంటాము. కానీ ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో తిండి సక్కగా లేకపోవడం ఏంది? ఈ ప్రైవేట్ కాలేజ్లో 3 lakhs ఫీజు తీసుకున్నాక ఏంది? ఓ ఈడ నా దగ్గర ఉంది. ట్యూషన్ ఫీజు ఎంత అండి? మామూలుగా ట్యూషన్ ఫీజు వాళ్ళు తీసుకోవాల్సింది. ఇది గవర్నమెంట్ లెక్కనే ఎంత ఉంది చూడండి, 2000 దాటలేదు ఒక స్టూడెంట్కి, 2000 దాటలేదు. మరి మిగిలిన పైసలన్నీ దేనికి తీసుకుంటున్నట్టు? మా పిల్లలకు మంచి తిండి పెట్టనీకే, వాళ్ళకి మంచి సౌలత్ లేనికేనే కదా. ఏమవుతుంది ఇప్పుడు? ఆయన నిన్న నైట్ నాకు కాల్ చేసింది, ఇట్లా అయింది అని అన్నారు. మరి మీరు ఏంది అని అంటే ఆయన ఒకటే అన్నారు, ఇది 3rd time అండి, ఖమ్మం నుండి వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, పాపను తీసుకెళ్తున్నారు, రిపీట్ అవుతుంది, మళ్ళీ వస్తున్నారు, 4 రోజులు పాపని తీసుకెళ్ళి హాస్పిటల్లో అవన్నీ చూపిస్తున్నారు, డ్రాప్ చేస్తున్నారు, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇట్లా ఇది 3rd time జరిగింది. దిస్ ఇస్ ద 4th time విచ్ హస్ హ్యాపెండ్ విత్ ద సేమ్ గర్ల్. ఇప్పుడు మరి వీటికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఏం పీకి కట్టలు కడుతుందా? నాకు అర్థమైతే లేదు. అన్ని మాట్లాడతారు, హైడ్రా అంటున్నారు, హైడ్రామాలు అన్నీ చేస్తున్నారు మీరు గవర్నమెంట్. ఒక్క విషయము ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినాము, స్టేట్ అంతా చూసింది మనం చేసే ఈ పోరాటాన్ని. ఆల్మోస్ట్ ఒక 15 million పీపుల్ హ్యావ్ వాచ్డ్ ఎవ్రీథింగ్. ఒక ఆన్సర్ అనేది క్లియర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి సమాధానం చెప్పాలి కదా. మరి చెప్పకుండా ఏడికి పోయారు.
ఏడిపోతున్నారు. ఇగో ఏమన్నా అడిగితే ఏమన్నా అడిగితే లేదు కాదు లేదు మళ్ళీ కాకుండా చూసుకుంటాము అయిపోతుంది పర్వాలేదు. మీ తప్పులు ఉన్నప్పుడేమో ఇట్లా మాట్లాడతారు. ఒక్క రోజు ఫీజు లేట్ అయినా ఏమైనా దాని రియాక్షన్ ఎట్లుంటుంది తెలుసా? మీ పాపను చదవనీయము, కాలేజ్ బయటికి వెళ్ళిపోండి, ఇంత దరిద్రంగా ఉంటుంది. ఆయన సిక్ బుక్ అని చూపించండి కదా, ఆ సిక్ బుక్లో కూడా లాస్ట్ పేజ్ ఫస్ట్ 3 పేజీలు ఉన్నాయి, 68 ఎంట్రీస్ వరకు ఉన్నాయి. ఆడ మనకు కనిపించేటివే దగ్గర దగ్గర 13-14 ఎంట్రీలు ఉన్నాయి. సమాధానాలు చెప్పాలి కదా. ఇప్పుడు నా పిల్లని నేను నమ్మకంతో నీ దగ్గర జాయిన్ చేసిన భయ్, నువ్వు నా పిల్లకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. నువ్వు అది కాకుండా కూడా అడ్డమైన ఆర్ఎంపీ కానీ అడ్డమైన రోడ్ మీద ఉన్న క్లినిక్లలో తీసుకుపోయి మేమేం చెప్తే మీరు అదే ట్రీట్మెంట్ ఇవ్వాలనే డాక్టర్ల దగ్గర పెడితే వాళ్ళకి ట్రీట్మెంట్ కరెక్ట్గా అందుతుందా? వాడు ఉల్టా పుసుకునేమన్నా చేసిండనంటే పిల్లల ప్రాణాలు పోతాయి. అట్లా ఎంతమంది చచ్చిపోయారు, అన్రిపోర్టెడ్గా ఉంటున్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎక్కడ అక్కడ డేటా ఉంటుంది కదా, ఎంతమంది పిల్లలు అడ్మిట్ అయ్యారు. అక్కడ ముందు ఆడ నారాయణ అని ఉంది కదా బిల్డింగ్, అట్లా స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్ళి హాస్పిటల్ దగ్గరనే పిల్లలతో మాట్లాడినాం మేము. మాట్లాడితే మీరు పేరెంట్సా అని అడిగారు. ఈరోజు మరి పేరెంట్స్ వచ్చి అడుగుతారు సమాధానం చెప్పండి, పేరెంట్స్ వచ్చి అడుగుతారు సమాధానం చెప్పండి. డేటా ఏమి ఉండదు, ఆ ఏం కాలేదు సార్, అది కడుపు నొప్పి ఏం కాదని వాళ్ళు వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అది చెప్తారు. అంతేగాని ఫుడ్ పాయిజనింగ్ అనేది తెలియనీయకుండా చూసుకుంటారు. పోలీస్ వెహికల్ వచ్చి ఇన్ఫార్మ్ చేసినారు అనుకుంటా, ఇన్ఫార్మ్ చేస్తే చేయనివ్వండి, సమాధానం ఎవడనే చెప్పాలి. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు ఆ పిల్లల్ని మరి చంపేస్తారా చెప్పండి. ఓకే, హాస్పిటల్ ఏమైందన్న? అదేదో క్లినిక్ ఉంటుంది అక్కడ, ఐ డోంట్ నో, అది ఎస్పీ క్లినిక్ ఏదో సమ్ క్లినిక్ ఉన్నది ఆడ. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము అడిగినాం. అసలు ఏంది మీరు డాక్టర్సా అదా ఇదా అంటే ఏం లేదు. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క పౌరుడు, వాళ్ళు 18 ఏళ్ళ లోపు వాళ్ళైనా అయిండొచ్చు, 18 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళైనా అయిండొచ్చు, ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు కల్పించింది. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఇస్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆ దరిద్రుడు ఆ రోజు మాట్లాడే హక్కు లేదంటాడు. అది పోలీసు వాళ్ళ దగ్గర డేటా ఉండే ఉంటుంది, వాళ్ళు సమాధానం చెప్పాలి. అడగమానండి, ఇప్పుడు డోర్లు ఎందుకు పెట్టేశారు? ఇది 4వ సారి, ఇది 5వ సారి ఫుడ్ పాయిజనింగ్ అవ్వడం, నేను రావడం 3వ సారి, మరి ఏం పీకుతున్నారు ఇడా? ఓకే సార్, ఎవరు ఇచ్చారు మీ కంప్లైంట్? సార్ ఏపీఎస్ సార్ మీది మాదాపూర్. ఎవరు ఇచ్చారు సార్ కంప్లైంట్? కాల్ వచ్చింది. అంటే కాలేజ్ నుంచి వచ్చిందా? అవునా, చెప్పండి ఫస్ట్ ఏమైంది చెప్పండి. నిన్న మేము మీడియా వాళ్ళము, సో నిన్న అండి ఇది ఎవిడెన్స్ మీ నిన్న ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి చనిపోయిందంట, మీ దగ్గర ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? వాళ్ళు ఉన్న డ్యూటీలో మాకు తెలియదు కానీ తెలియదు. ఈ క్యాంపస్లో ఒక అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి బయట అందరు మాట్లాడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్కి బయట తెలియకుండా మేనేజ్ చేశారు అంటున్నారు. ఈ క్యాంపస్లో ఫుడ్ పాయిజనింగ్ ఓపెన్ చేశారు మీరు పోవచ్చు కదా, సో మేము చలో ఓపెన్ చెప్పండి. ఇగో చూడండి, అక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు, ఆ పేరెంట్స్కి అయితే సమాధానం చెప్పాలి కదా, వాళ్ళ బిడ్డ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఖమ్మం నుంచి వచ్చినారు, వాళ్ళ పాపకి ఫుడ్ ఇన్ఫెక్షన్ తోటి హాస్పిటల్ అడ్మిట్ అయిందట. సో వాళ్ళు ఏం జరిగిందో తెలుసుకుందాం అని వస్తే అట్లీస్ట్ వాళ్ళకు కూడా లోపలికి అలో చేయట్లేదు. సో అసలు కాలేజ్ అయినా వాళ్ళ లోపల ఏం జరుగుతా ఉందని చెప్తే వాళ్ళు డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. ఇది ఇల్లీగల్ బిల్డింగ్ ఇది. రండి అన్న, మీకు ఓపెన్ చేస్తారండి, పర్లేదు.